ఇచ్చినదంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా ఆ క్లయింట్ పచ్చి రౌడీ గూండా. రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళొచ్చింది నా కోసం, నేను చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? నువ్వు లాయర్వి కాదు కదా, లా పరీక్ష రాయలేదు కదా, ఫీజు కట్టలేదు కదా. భలేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళ్తున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్ట ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సెపిటూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ క్యాపిటోర్ రెస్ జుడికట. వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ సింగిల్ డిస్ప్యూట్. వెరీ గుడ్. దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది? ఒక్క నాలుగు పేజీలు ఉందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30కి అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు ఇద్దెబ్బేస్తుంది. చదువు చాలించు పంచి కళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో. ఎన్నట్లా కాకుండా ఈరోజు లేచి తీరాల్సిందే. రా
ఇదే వేషం, అర్ధరాత్రి చొక్కాలాగు. ఉత్తినే సరదాకి వెరైటీగా ఉంటుందని రండి. నేను సెక్షన్ 99 కర్పసావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణులను కాపాడి నిమిత్తం సద్భావంతో కలిగింపబడినవే తప్ప ఏమరాశావు చదువు. స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణం. అబ్బెబ్బే, రాంగ్, ఆల్ రాంగ్. ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును. సరిగ్గా రాశావా? ఎలా అయితే పాస్ అయినట్టే. యువర్ టైర్డ్ నా, పొద్దున్న చదువుకున్నావు, అలారం పెట్టానుగా.